నా చిన్న కొడుకు యాదవ నా కొడుకు ఆ నా కొడుకు గురించి చెప్పాలంటే మాటలు ఎక్కడ సరిపోతాయి మినిమం ఒక గ్రంథం రాయొచ్చు అంతటి మహానుభావుడాడు సరే మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక్క రెండు నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను అదిగో మా చిన్న అబ్బాయి సాయి హాయ్ అమ్మా ఆ కళ్ళద్దలు ఇంకెప్పుడు పెట్టకండి పరమ ముష్టిలో ఉన్నారు ఎందుకు రేడు ఫ్యాషన్ సెన్స్లో వాళ్ళతో ఏం వెళ్తారా బాబు ఈ స్కూల్లోని ఆఫీస్లోని పొద్దున్నే లేచి వేరే బతుకులు రే నానా నేను ఎప్పుడైనా ఏదైనా అడిగానరా ఈసారా నేను చెప్పినట్టు విని చదవరా నువ్వు ఎప్పుడని చెప్తే కాదనా బుక్స్ తీసురా ప్రతి ఒక్కరిలోని ఏదో టాలెంట్ ఉంటుందన్నయ్య ఇప్పుడు చేప ఉంది దాన్ని చిట్టగడలో టాలెంట్ చూస్తే సున్నా అదే ఈత కొట్టడంలో దాని టాలెంట్ 100% అలాగే మనోళ్ళలో కూడా ఏదో ఒక ఇంటర్నల్ టాలెంట్ డెఫినెట్గా ఉంటుంది వన్ వీల్ ఒకసారి ఈరోజు వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంటో నేను బయటికి తీస్తాను రే నీకు ఏది బాగా వచ్చు అసలు నీలో ఉన్న టాలెంట్ ఏంటో బాగా ఆలోచించి చెప్పు మిమిక్రీ బాగా చేస్తా బాబాయ్ ప్రకాష్ రాజు వాయిస్ బాగా చేస్తా ఏది చేసి చూద్దాం రే ఏమి ఇచ్చాను రా మీకు నవ్వు మొక్కలు తప్ప మనిషి అంటే మంచోడ్రా నవ్వండ్రా రే నవ్వండ్రా అన్యా బాగా చదివించన్యా ఎట్టి పరిస్థితులను పాస్ చేయించండి ఓకేనా ఏమైంది బ్రో డల్ కూర్చున్నా కొన్ని రోజులుగా నా స్కిన్ గురించి చాలా వర్రీ అవుతుంది బ్రో వెదర్ చేంజెస్ వల్ల నా స్కిన్ చాలా డల్ అయిపోతుంది స్కిన్ అనేవియన్గా ఆయిలీగా పింపుల్స్ కూడా వస్తున్నాయి బ్రో ఏం చేయాలి అర్థం కావట్లేదు అది అసలు ప్రాబ్లమే కాదు బ్రో స్కిన్ లైట్నింగ్ కాంబో ఫ్రమ్ మొస్టాక్ నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ పర్ఫెక్ట్ సొల్యూషన్ స్కిన్ లైట్నింగ్ కాంబోనా ఏంటది ఉండి చూపిస్తా ఇది ఇదా కాంబో హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ టర్మరిక్ ఫోమ్ ఫేస్ వాష్ ఉంటాయి ఇందులో ఈ స్కిన్ లైట్నింగ్ ఆయిల్లో నీకు పసుపు అండ్ అలోవేరా ఉంటాయి సో దీని బట్టి నీకు అర్థం ఏంటది కదా ఇది చాలా న్యాచురల్ అని ఈ ఆయిల్ని స్కిన్ న్యాచురల్ గ్లో ఇచ్చి బ్రైట్గా చేస్తుంది ఈ ఆయిల్ని స్కిన్లో ఈజీగా అబ్జర్వ్ అవుతుంది సో దానివల్ల నీకు లోపల నుండి క్లీన్ అయ్యి మాయిశ్చరైజ్ అవుతుంది దీన్ని యూజ్ చేయడం కూడా చాలా ఈజీ బ్రో 3-4 డ్రాప్స్ చేతిలో వేసుకొని ఫేస్కి అప్లై చేసుకుని 10 మినిట్స్ ఉంచి ముస్టాక్ హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఫోమ్ ఫేస్ వాష్తో ఫేస్ వాష్ చేసుకో ఫోమ్ ఫేస్ వాష్ బ్రో చూపిస్తాను టర్మరిక్ ఎన్రిచ్డ్ ఫోమ్ ఫేస్ వాష్ ఇది ఈ ఎల్లో ఫోమ్లోని టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి దానివల్ల నీ స్కిన్ ఇన్స్టెంట్ గ్లో అవుతుంది ఇందులో అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ కూడా ఉంటాయి దానివల్ల మన స్కిన్లో హైపర్ పిగ్మెంటేషన్ అనేది తగ్గి గ్లో వస్తుంది డల్నెస్ అంతా పోతుంది ఇది ఇన్బిల్ట్ బ్రష్లో వస్తుంది చూడు ఈ బ్రష్ మన స్కిన్ని డీప్గా క్లీన్ చేసి డస్ట్ అండ్ ఆయిల్ని వెంటనే క్లియర్ చేస్తుంది వావ్ సూపర్ బ్రో నాకు కూడా కాంబో వాడాలనుంది కానీ ఎక్కడ దొరుకుతుంది ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు బ్రో లేదంటే డిస్క్రిప్షన్లోనే పిన్ చేసిన ఫస్ట్ కమెంట్లో లింక్ ఇచ్చాను ఆర్డర్ చేసుకుంటే 2 డేస్లో వచ్చేస్తుంది ఓకే బ్రో ఇప్పుడు ఆర్డర్ చేస్తాను నేనైతే ముస్టాక్ హెర్బల్ స్కిన్ లైట్నింగ్ ఆయిల్ అండ్ టర్మరిక్ ఫోమ్ ఫేస్ వాష్ చాలా రోజుల నుండి యూస్ చేస్తాను ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ముందుగా నిన్న విషయం అడగాలి అడుక్క ఆ జుట్టుకి ఆ రంగు ఎందుకు వేసుకున్నావు నీకు ఎందుకు రా డెప్ప కటింగ్ వేసుకుని ఇలా ఉంటా కూల్గా ఉంటావు ఆయన ఇలాంటి ఓల్డ్ పీపుల్ని ఎంకరేజ్ చేయగడే చూడండి మీ వాడికి చదువు రావాలంటే ముందుగా క్రమశిక్షణ రావాలి 1990లో వాడేవారు ఈ పదాలు ఈడు ఇప్పుడు వాడుతున్నాడు మీ కొడుక్కి ఎప్పుడైనా నేనే చదువు చెప్పాలంటే మాత్రం ముందుగా క్రమశిక్షణ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నేను చెప్పేది లేకపోతే లేదు
ఇది నా యదవనా కొడుకు బతుకు. కొడదామంటే చేతులు రావు, నాశనం అయిపోతుంటే సోళ్ళైన. ఎలాగైనా సరే వాడు ఆ పరీక్షలు పాస్ అయితే చాలు, తర్వాత సంగతి నేను చూసుకుంటాను. కానీ అవుతుందా? లగేజీ లోన్ పెట్టేస్తాను, కూర్చో. అమ్మా ఏమైంది? ఏం లేదు మామయ్య. సర్రా నీ రూమ్ చూపిస్తాను. సరే మామయ్య. రే చెప్పడం మర్చిపోయాను, ఈ అమ్మాయి ఎవరు గుర్తుందా? జగ్గమ్మాయి కూతురు. అదేరా నీ చిన్నప్పుడే యుఎస్ఏ వెళ్ళిపోయారు కదా, నీకేం గుర్తుంటుందిలే? చిన్నప్పుడే వెళ్ళిపోయారుగా, ఇప్పుడు ఇండియాకి షిఫ్ట్ అవుదామని చూడడానికి సారికి వచ్చింది. నెల రోజుల తర్వాత వాళ్ళు వస్తారు, రామా. మూడు గుట్కా ప్యాకెట్లు. బాబు కొంచెం పక్కెళ్ళి ఇవ్వమండి, షాప్ ముందు పాడవుతుంది కదా. వెళ్ళను, ఇక్కడే వస్తా. నువ్వు ఇవ్వటరారా? అదేంటి బాబు అలా మాట్లాడతావు? షాప్ ముందు చిరాగ్గా కనపడుతుంది కదా, కాస్త పక్కండి. వెళ్ళమా, ఇక్కడ వస్తా. నువ్వు ముందు టీ పట్టరారా? అబ్బాబా అన్నా, ఏం చెప్పావన్నా, బలి చెప్పావన్నా. అందుకే అన్న నేను కొరలం పెట్టి సాయన్నది. ఈడు ప్రతిసారి ఇంతేనా షాప్కి వచ్చి ఉండాలి ఎక్స్ట్రాలు? నువ్వు నీలాంటి వాడు ఉండాలని వీడికి? నా కొడుక్కి ఇటు చేత్తో టీ ఇప్పించకపోతే నా పేరు కొరలంపేట సాయే కాదురా, పదరా చెప్తాను ఇటు సంగతి. రేయ్ ఆగు, నువ్వు దేనికి పనికిరావని తెలిసినా కూడా ప్రేమగా పెంచండిరా. పెద్దోడేమో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు, నువ్వేమో ఇక్కడ బేవర్ చదవలా తిరుగుతున్నావు. అయినా ఎప్పుడైనా అయినా అన్నానరా, ఈరోజు ఇంటికి వచ్చిన అమ్మాయితో అలా చేస్తావా? చెత్త నా కొడక. నేను చెప్పకూడదని అనుకున్నాను, బట్ నువ్వు చేసిన తప్ప నేను నీకు కూడా తెలియాలి కదా. అయినా మావే అంత అలా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. సారీ బావా. నువ్వు చెప్పింది కరెక్టే, ఇంకెప్పుడు చేయను, సారీ. నాకు తెలుసు బావ నువ్వు వెంటనే అర్థం చేసుకుంటావు అని. చిన్నప్పుడు గుర్తుందా, ఇద్దరం కలిసి ఊరంతా తిరిగే వాళ్ళం, గోదావరి దగ్గరికి వచ్చి కబుర్లు చెప్పుకునేవాళ్ళం, శివుడి బొమ్మ దగ్గర స్నానం చేసేవాళ్ళం, పక్కనే బజ్జీలు కూడా తినేవాళ్ళం. ఏంటి నీకు గుర్తులేదా? అయ్యా చే, ఎందుకు గుర్తులేదు? మన ఇద్దరం కలిసి షేవింగ్ కూడా చేసుకుండేవాళ్ళం కదా. అదే షేరింగ్, బజ్జీలు షేరింగ్ చేసుకుండేవాళ్ళం కదా. అవును. నీతో ఇలా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చుకుంటుంటే బాగుంది. ఎనీవే వన్ సెకండ్ సారీ.
అయ్యో పర్లేదు బావా, ఇంక దాని గురించి వదిలే. అవును, నీ హెయిర్ కలర్ చాలా బాగా వచ్చింది. బావా, అత్త మావయ్య వాళ్ళు నీతో వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నారు, ఒకసారి రావా. వస్తున్నాను, వన్ మినిట్. హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? ఎన్ని ఇయర్స్ అయిందో నిన్ను చూసి. చిన్నప్పుడు చూడడమే, మళ్ళీ ఇప్పుడు కలిసాం. గుర్తున్నావా బాబు? ఎందుకు వచ్చారు అత్తయ్య? హెల్త్ అయితే బాగుందా? అక్కడ అందరూ బాగానే ఉన్నారా? ఏం బాగుండం లేరా, ఇక్కడ ఉండలేకే ఇండియా షిఫ్ట్ అవుతున్నాం. మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారా? ఇంకేంటి విశేషాలు? మీ అన్నయ్య ఎలా ఉన్నాడు? సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వన్ మినిట్ వాటర్ తాగొస్తాను. మీ ఇద్దరు జోడి భలే ఉందిరా చూడ్డానికి. చిన్నప్పటి నుంచి మీ నాన్న నేను మీ ఇద్దరికి చాలాసార్లు పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నాం. ఇప్పుడు మీ మాటలు చూపులు చూస్తుంటే మీకు ఇష్టమే అనిపిస్తుంది. మా సారి అయితే కాల్ చేసిన ప్రతిసారి మాటకు ముందో సాయిబాబా, మాటకు తర్వాతో సాయిబాబా అంటుంది. దానికి బాగా నచ్చేసినట్టున్నావురా, ఇంకా లేట్ చేయడం ఎందుకురా? ఫస్ట్ ఆ బ్యాక్లాగ్లు ఏవో ఉన్నాయట్టుగా, అవి ఫినిష్ చేసి మీ నాన్న సెట్ చేసిన జాబ్లో జాయిన్ అయిపోరా. అయ్యాం సార్ మావయ్య, ఇలా రాత్తలా బాస్ అయిపోతాను. మీరు కొంచెం ఏర్పాట్లు ఏవో చూడండి. మేము ఇండియా రాగానే మీ పెళ్లి న్యూస్ సారికే చెప్పి సర్ప్రైజ్ ఇచ్చి ముహూర్తాలు సెట్ చేసుకుందాం, ఓకేనా? వదిలితే రోజంతా మాట్లాడుకునేలా ఉన్నారే. ఏం లేదమ్మా, చాలా రోజులైందిగా పాత మెమరీస్ అన్నీ గుర్తెచ్చుకుంటున్నాం. సరే, నేను నీకు నైట్ కాల్ చేస్తాను. సాయి, నేను చెప్పిన దాని మీద దృష్టి పెట్టే. సరే మాయ, బాయ్ మా. బాయ్. ఏం చెప్పారు? ఏం లేదు, నెక్స్ట్ మంత్ వస్తున్నారు కదా, గొట్టం కాజాలు తిని చాలా ఇయర్సైందని అరేంజ్ చేయమన్నారు. అంతే. నాకు ఎప్పుడు బుక్స్తోనే ఉంటా, ఒక్కోసారి చదువులో పడి ఎగ్జామ్స్ కూడా వెళ్ళను.
ఏరా తమ్ముడు. ఏంట్రా ఇంత లేట్, నేను అసలు ఇలా చదువుకోవాలి. నీ వల్ల టైం టేబుల్ అంతా పాడైందిరా. అయినా నువ్వేంటి సడన్గా ఊరొద్దాం అనుకున్నా? సారికి వస్తే రాకుండా ఎలా ఉంటారా? రోజు ఫోన్ చేస్తుంది, నేను వచ్చాను రావా మిస్ అవుతున్నానని. అందుకే వచ్చా. ఎరా లేట్ అయింది బాగా, ఈ బస్సులతో ఇదే గొడవ రా బాబు. బాబు గంట లేట్. రే గుర్తుందా? అదేరా మన శారదాత వాళ్ళ అమ్మాయి, చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయారు. అయ్యో ఎందుకు గుర్తులేదన్న? చిన్నప్పుడు బొమ్మల పెళ్ళి ఆటాడే ప్రతిసారి అర్జునే నా పక్కన ఉండాలి, మేమిద్దరమే అమ్మాయి అబ్బాయి అని చెప్పి గోల్ చేసేది. నువ్వేమన్నా తక్కువ బావా? రోజు నేను వచ్చి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి బాగా చెప్తే కానీ స్కూల్కే వెళ్ళేవాడివి కాదు. ఒక్కరోజు రాకపోయినా మావి దగ్గరికి వచ్చి ఏడ్ చేసేవాడు. ఎన్నాళ్ళు నాకు తెలియకుండా మీరు ఎప్పుడు ఆడుకున్నారు? నువ్వు అప్పుడు నానమ్మల ఊర్లో ఉన్నావురా. కూర్చో. ఏంటి బావా అంత తక్కువ వేసుకున్నావు? వేసుకో, అసలే ఒక్కడే ఉన్నావు, సరిగ్గా తింటున్నావో లేదో పాపం. వేసుకో, పర్లేదు వేసుకో. మనసే మూగబోయనే ఈరోజే లూజర్ అనిపించారే, కనులే నీలరాచనే కన్నీరే, ఫ్యూచర్ క్రాష్ సాయిగా నిల్లవ్ స్టోరీ ఎండయ్యే నేడే, ఓ పోటే ఈ పూటే పొడిచారు చూడే, సాయిగానే కూల్చారే కాల్చారే సోసాడు సీరే. తెలిపుంటే ప్రేమే వెన్నెలమ్మే దొరికెనులే, సరే అంటూ నాకే సర్ది చెప్పుకుంటే లోన ఏదో యుద్ధములే, సాయిగా నిల్లవ్ స్టోరీ ఎండయ్యే నేడే, ఓ పోటే ఈ పూటే పొడిచారు చూడే, సాయిగానే కూల్చారే కాల్చారే సోసాడు సీరే. ఆయన ఏంటన్నా ఇంత డల్గా ఉన్నావు? నీ స్వాగ్ ఏది, నీ వైబ్ ఏది, ఎట్టిపోయిందన్నా? ఏమైందన్నా? మీ ఉదయం విషయంలో చిన్న ప్రాబ్లం అవుతుందిరా. మా అన్నయ్య గారు తను క్లోజ్ అవుతున్నారు. మొదట్లో అయితే అంత పట్టించుకోవడం కాదురా, అప్పుడు అందం ఒకటే కనిపించేది. కానీ మా ఇద్దరు మాట్లాడుకోవడం, కలిసి టైం స్పెండ్ చేయడం, తను నచ్చేయద్దు ఇచ్చేయద్దు అని చెప్పడం, ఎంతమంది ఆలోచిస్తారా మన గురించి అలాగా? తనంటే నిజంగా లవ్ స్టార్ట్ అయింది. తనకు కూడా నేనంటే ఇష్టమే.
అయినా నాదే తప్పు. మావయ్య వాళ్ళు సర్ప్రైజ్ అన్నారు కదా అని చెప్పేసి నేను ప్రపోజ్ చేయకుండా ఉన్నాను. ఇన్ని డేస్ అయింది, రిలేషన్ అంతా బాగానే ఉంది, నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అయినా కూడా తను ప్రపోజ్ చేయట్లేదంటే తనకు ఆ ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని సారిగా మూవ్ ఆన్ అయిపోతుందేమోరా. అయినా నేను పెద్ద యదవనే, ఆ బ్యాక్లాగ్స్ ఏదో త్వరగా క్లియర్ చేసుకుంటే బీటెక్ అయిపోతే మేమిద్దరం కలిసిపోవచ్చు కదా. అది కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఎలాగన్నా చదివి నేను బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసేయాలరా. ఈ లోపు తన మనసు మారకుండా ఉంటే చాలు. అన్నా నీ నుంచి నాకు దేవదాస్ వైబ్స్ వస్తుంది అన్నా. ముసలోడు వైబ్స్ సాయానికి సెట్ కాదన్నా. నువ్వు సాయి స్వాగ్ ఎనక్కి తీసుకొచ్చానా? బ్యాక్లాగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసి నేను మీ వదిన కలిసిపోతే ఆటోమేటిక్గా మన స్వాగ్ మనకు వచ్చేద్దరా. ఇవాళ నుండి ఎలాగైనా చదవడం స్టార్ట్ చేయాలి. అన్నా నువ్వు స్టార్ట్ చేయనా చదవడం, పాస్ అవ్వకుండా ఎలా ఉంటావు అన్నా? స్లిప్పులు పెట్టి మరీ రాయిద్దాం. మనల్ని ఎవడన్నా ఆపేది? కోర్లం పెట్టి సాయన నువ్వు. నా స్టార్ట్ చేయను నువ్వు. ఇంజన్లో సిలిండర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇందులో ఫ్యూల్ వల్ల కంబషన్ జరిగి ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సార్ ఒక డౌట్ సార్, సిలిండర్ అంటే హెచ్పీనా ఇండియానా సార్? ఏ ఫూల్, హెచ్పీ గ్యాస్ అని అడుగుతావేంటి? ఏంటి ఇంటర్మీడియట్ చదవలేదా నువ్వు? ఏం చదువు? ఏంటా క్వశ్చన్ ఏంటి? గెట్ అవుట్, గెట్ అవుట్. ఎలా ఉన్నా? ఏం లేదు నాన్న. నాకు ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వాలని ఉంది నాన్న, కానీ చదువుతుంటే ఏం అర్థం కావట్లేదు. కనీసం ఏబిసిడి వచ్చిన పరిస్థితుల్లో కూడా లేను. ఇంకా బీటెక్ ఎలా పాస్ అవుతుంది? ఏంట్రా సడన్గా? ఏ అనిపించకూడదా? చదవకూడదా? చచ్చా ఎందుకు అనిపించకూడదు? నువ్వేం బాధపడకు, రేపే ట్యూషన్లో జాయిన్ చేస్తాను, నువ్వు డెఫినెట్గా పాస్ అవుతావు. నేను ఆల్రెడీ ట్రై చేశా, వర్కౌట్ అవ్వలే. నువ్వు ఏదో దగ్గరికి వెళ్ళావో, నేను చెప్పిన ట్యూషన్కి వెళ్తే పాస్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. రేపు చూడు, ఆయన ఫోన్ చేయాలి. సార్, సార్ మా వాడికి ట్యూషన్ చెప్పాలి సార్. అలాంటి కుర్రాళ్ళకి నేను పాఠం చెప్పను. కాదు సార్, వాడు ఇప్పుడు చదువుకుందాం అనుకుంటున్నాడు సార్. అయితే నేను ఆ రోజే చెప్పానుగా, చదువు నేర్చుకోవాలనుకుంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి. అది మీ వాడి వల్ల కాదు సార్. సార్ సార్ రే, ఇతను కాకపోతే రాజమండ్రిలో 100 మంది ఉన్నారు ట్యూషన్ చెప్పేవాళ్ళు. ఇతను కానీ మంచి అతను వెతుకుదాం పద. వీళ్ళ పిల్లలకి 16 ఏళ్ళు వచ్చేదాకా కూడా స్కూల్ అంటే ఏటో తెలియదు. కనీసం ఏబిసిడీలు కూడా రావు. అలాంటి వీళ్ళని బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయిస్తున్నాడు. ప్రిపేరే కాదు, పాస్ చేయిస్తాడు కూడాను. ఎందుకంటే వీళ్ళకంటే ముందు ఎంతోమందిని ఎన్నో ఎగ్జామ్స్లో పాస్ చేయించాడు. నా కొడుకు కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు రా. అలాంటి వాడిని
కేవలం ఆయన మాత్రమే పాస్ చేయించగలరా? నేను నీకు ట్యూషన్ చెప్పాలంటే ముందుగా ఓ పని చేయాలి. ఏంటి సార్? నిన్ను నువ్వు ఆ వర్షంలో చూసుకున్నావు, ఇప్పుడు ఈ వెర్షన్లోనూ చూసుకున్నావు. ఇప్పుడు నీకు నిజంగా ఏ వెర్షన్ నచ్చితే అలా మాత్రమే తయారవు. మనం బట్టలు వేసుకుంటున్నాము, తయారవుతున్నాము అంటే అది మన మనసుకు నచ్చిందే ఉండాలి. అంతేగాని అవతలి వాళ్ళు కూల్గా అనుకోవడానికో షో చేయడానికో మాత్రం కాదు. సార్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తే మార్క్ చేసుకుంటా. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటూ ఏముండవు. మనం మార్కుల కోసం కాదు, నాలెడ్జ్ కోసం చదువుతున్నాం. అంటే ఇప్పుడు మొత్తం చదవాలా సార్? కంగారు పడకు, అది నీ వల్ల అవుతుంది. ఏ గ్రీష్మ ఋతువు మారా కేవల కాలం వస్తుంది. నేలే దుక్కి దున్నా కే పంట చేతికొస్తుంది. ఎక్కువైతే చెప్పండి. బాబు ఒకసారి కూర్చో. ఇప్పించకపోతే నా పేరు కొరలం పెట్ట సాయే కాదు.
ఏ గ్రీష్మ ఋతువు మారాకే వానాకాలం వస్తుంది. ఇప్పుడు మనకు 15th ఎగ్జామ్ అంటే 10 డేస్ టైం. ఈ లోపు మనం 5 యూనిట్స్ ఫినిష్. పాస్ అవుతావలేరా? అయినా నీకు తెలియదేంట్రా, డబ్బులు ఇస్తే పరీక్ష రాయించి పాస్ చేయించే వాళ్ళు బోల్డంతమంది ఉంటారుగా. హాయిగా అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు, ఈ టెన్షన్ బాధ పడక్కర్లేదు. ఒకప్పుడులో అయితే అదే చేసేవాడు సార్, కానీ నేను ప్రేమించిన అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకోవాలన్న గిల్ట్ డైజెస్ట్ చేసుకోలేను సార్. అయినా నేను పాస్ అయిపోతాను సార్, ఖచ్చితంగా పాస్ అయిపోతా. కంగ్రాట్స్ బాబు. థ్యాంక్ యూ. నానా నీకు విషయం చెప్పాలరా. చెప్పు. సరిగా ఒకసారి బయట రమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, నీ వల్లే మా వాడు ఎగ్జామ్స్లో పాస్ అయ్యాడు. నువ్వే లేకపోతే ఇలా జరిగి ఉండేదే కాదమ్మా. నీకు ఎన్ని డబ్బులు ఇచ్చినా సరిపోదమ్మా. మీ నాన్నగారు నేను బీటెక్లో పాస్ చేయడానికి మాట్లాడుకున్న డీలీప్ అంతా నేను మరదలని చెప్పడం, మా పేరెంట్స్నితో మాట్లాడటం అంతా అబద్ధం. అసలు వాళ్ళు నా పేరెంట్సే కాదు, ఇక్కడ జరిగింది అది నిజంగా. ఫిల్మ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ ఆర్డర్ మోస్టాక్ స్కిన్ లైట్నింగ్ కాంబో ఫర్ హ్యాపీ అండ్ హెల్దీ స్కిన్.